లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయంటే అక్వేరియం, మారిటైమ్ మ్యూజియం, 4D సినిమా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. ఖతర్ లో ఆక్వా మ్యూజియం దగ్గరకు వచ్చాము. ఇక్కడ హమాద్ పోర్ట్ బిజినెస్ సెంటర్ అన్నమాట. సో మనం వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. బిజినెస్ అయితే ఇలా వెళ్ళాలి, ఇంకొకరు అయితే ఎలా వెళ్ళాలో నాకు నిజంగానే తెలీదు. సో లోపలికి వెళ్దాం. మేమైతే మా ఫ్రెండ్స్ తో వచ్చాము. ఎండ అయితే మామూలుగా లేదు. టైం అయితే 11:41 ఉంది, కానీ అసలు ఎండ మామూలుగా లేదనమాట. సో లోపలికి వెళ్దాం, అక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఓకే, లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. టికెట్ తీసుకోవాలని కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. కాకపోతే వాళ్ళు ఇలా 11:55 ఏమని చెప్పేసి ఒక చీటీ మీద రాసి ఇచ్చారు. మేబీ నెక్స్ట్ బ్యాచ్ తెలీదు, ఇది టోకెన్ తెలీదు. మరి టైం అయితే 11:45 అయింది, మరి 55 వరకు వెయిట్ చేయాలి ఏమైతుంది అని చెప్పేసి. బట్ జనాలు చాలా మంది వస్తున్నారు. సో బ్యాచ్ వైజ్ గా పంపిస్తారేమో, అందుకనే 11:55 టైం రాశారనేసి మేమైతే అనుకుంటున్నాము. 55 అవడానికి మరికొద్ది క్షణాలే ఉన్నాయి. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయంటే అక్వేరియం, మారిటైమ్ మ్యూజియం, 4D సినిమా, అలాగే గిఫ్ట్ షాప్, తర్వాత పెద్ద ఆడిటోరియం, ఇంకా ఇలాంటి వింతలు చాలా చాలా ఉన్నాయి. మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత కౌంటర్ కి వెళ్ళాము. వాళ్ళు ఇచ్చిన చిన్న చీటీ పట్టుకొని వాళ్ళైతే టికెట్ ఇస్తారనుకున్నాము. బిల్ అయితే తీసుకున్నారు, టికెట్ అయితే ఇవ్వలేదు. బట్టిచ్చే లోపలికి వెళ్దాము. ఇక్కడ ఇక్కడ స్విచ్లు ఉన్నాయి. ఈ స్విచ్లు నొక్కినట్లయితే లైట్లు కూడా వెలుగుతున్నాయి. అక్కడ సెంటర్ మొత్తం నమూనా అనమాట. మేమైతే కారు ఇక్కడ పార్క్ చేసి ఇచ్చాడు. ఇలా వచ్చి ఇలా తిరిగి అలా వెళ్ళి అటు నుంచి లోపలికి వచ్చాము అనమాట. దిస్ ఇస్ ద మ్యాప్. సో ఇదైతే ఎగ్జిబిషన్ ఏరియా, లోపలికి వెళ్దాం రండి. సో కొంచెం ఓపెన్ ప్లేస్ లా ఉంది. ఓపెన్ ప్లేస్ లా ఉంది కాదు, ఓపెన్ ప్లేస్, ఓపెన్ ప్లేస్ అన్నమాట. సో ఇదంతా కూడా ఎగ్జిబిషన్ ఏరియా అనమాట. అలాగే ఈ స్ట్రక్చర్ ఏంటంటే FPSO అంట. సో ఈ షిప్ ఏంటంటే సముద్రంలో ఎక్కడెక్కడ ఆయిల్ ఉందో అది లోపలికి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొని మళ్ళీ పైకి వస్తుంది అనేది అనిపిస్తుంది స్ట్రక్చర్ ఒక FPSO. సో ఈ కంటైనర్ లో ఏంటంటే కంటైనర్స్ గురించి చెప్పారనమాట. అసలు ఆ కంటైనర్స్ లేనప్పుడు ఇక్కడికి కూర్చొని ఎలా తెచ్చేవారు, ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న మొత్తం దాని గురించి ఉందనమాట. అసలు కంటైనర్ అంటే ఏంటో అనేసి ఇక్కడ ఉంది, దాని గురించి లోపల చెప్తున్నారు. ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ మనమే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అరబిక్ అయితే అరబిక్. మనకు దాని గురించి చెప్తారనమాట. అసలు వాటి షిప్పింగ్ కంటైనర్ అసలు ఎప్పుడు కనిపెట్టారు, దాని గురించి కథ కమ విషయం అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే చిన్న నోట్స్ కూడా పెట్టారు అనమాట. ఇక్కడ షిప్పింగ్ కంటైనర్స్ ఎప్పుడు కనిపెట్టారు, ఆ ఇన్వెంటర్ ఎప్పుడు అని చెప్పేసి. అలాగే పర్ఫ్యూమ్స్, వుడ్ స్పైసెస్ ఇవన్నీ వస్తాయి ఇండియా నుంచి. అలాగే చాలా ప్లేసెస్ నుంచి కాపరు, హైడ్స్, స్లేవ్స్, గోల్డ్ ఇలాంటివన్నీ వస్తాయి అని చెప్పి ఇక్కడ మ్యాప్ ఉంది. రూట్ మ్యాప్ అనమాట ఇది, ఏ ఏ రూట్స్ నుంచి ఎలా ఎలా వస్తాయి అని చెప్పి. ఏంటంటే మెడిటేరియన్ సీ కంపెనీ అనమాట. అంటే ఇది బిగ్గెస్ట్ అనమాట వరల్డ్ లోనే.
హరివితల్లి మా ఆయన కలిపి షిప్పింగ్ కంటైనర్స్ ఎలా తీశారు అనేసి వాళ్ళు అక్కడ ఆపరేట్ చేస్తుందని చూపించారు కదా. అండ్ ఇక్కడ షిప్ ఎలా నడపాలి అనేది జస్ట్ గేమ్ అనమాట. సో ఒక రెండు బటన్స్ ఇచ్చి అవి ఎలా నడుపుతాము, ఎలా కంటైనర్స్ తీసుకొస్తామో, అది షిప్ ఎలా తీసుకెళ్తాము అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న డెమో లాగా పెట్టారు, చిన్న గేమ్ లాగా. వెళ్ళి వెళ్ళగానే ఈ స్మైలీ ఫిష్ అయితే కనిపించింది. అసలు ఎంత బాగా కెమెరాకు ఫోజ్ ఇస్తూ నవ్వుతూ చుట్టూ తిరుగుతుంది అనమాట, భలే క్యూట్ గానా. చేపలకి ఫొటోస్ అవి తీసేటప్పుడు ఫ్లాష్ అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టి తీయకూడదు అనేసి అక్కడ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ లాగా పెట్టారు. అలాగే ఇతను ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ ఇసుక దిబ్బని ఏంటంటే చిన్న చిన్న బంప్స్ లాగా వచ్చేలాగా చేస్తున్నారనమాట, మంచిగా కనిపించడం కోసం ఇలా అనమాట. సముద్రంలో ఉండే చాలా వరకు ప్రాన్లు అయితే అక్వేరియం లో ఉన్నాయి. అలాగే ఇవి ఏంటి, వీటి పేర్లు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పక్కన ఒక నోట్ లాగా పెట్టారనమాట. సో దట్ మనం చదివి అర్థం చేసుకోవచ్చు ఇవి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని. ఇంక ఇదైతే జెల్లీ ఫిష్, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అసలు ఎంత బాగుందంటే చిన్న చిన్నగా కదులుతూ అసలు చాలా క్యూట్ గా ఉంది జెల్లీ ఫిష్ అయితే. అసలు ఈ ఫిష్ అయితే పాములాగా అనిపించింది, నాకైతే కొంచెం భయం వేసింది దగ్గర నుంచి చూసినప్పుడు. స్టార్ ఫిష్ అనమాట, టచ్ చేసి పట్టుకునే ఇది ఉండేది, బట్ ఇప్పుడైతే ఫుల్ సెక్యూరిటీ పెట్టేస్తారు. ఎందుకంటే స్టార్ ఫిష్ తీసుకొని అక్కడికి పట్టుకెళ్ళిపోవడం, అక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం చేస్తున్నారు. సో అందుకనే నాట్ ఎలో టచ్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఒక చేప ఉంది చూసారా, అది ఇసుకలో కలిసిపోయింది అనమాట. మా ఆయన చెప్పినంత వరకు తెలియదు అక్కడ ఒక చేప ఉందని. కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, అటు ఇటు తిప్పుతుంది అనమాట, దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. ఎక్వేరియం బయట అయితే ఇలా ఫిష్, క్రాబ్, షార్క్ లాంటికి హెడ్స్ మనం పెట్టి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. భలే క్యూట్ గా అనిపించింది, మేమైతే ఫొటోస్ అవి తీసుకున్నాం. చిన్న అవకాశం వస్తే చాలు, మాలో క్రియేటివిటీ అసలు మామూలుగా ఉండదన్నమాట. సినిమా చూద్దామని వచ్చాము, గంట అవుతుంది అనమాట. మా అన్ని వెళ్ళి ఒకసారి వెళ్ళి టీ, ఒకసారి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చారు, ఒకసారి వెళ్ళి బిస్కెట్ తీసుకొచ్చారు, ఇప్పుడు వెళ్ళి పక్కన టీ తీసుకొచ్చారు. చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాము, లోపల 4D సినిమా అవుతుంది. 12 సీట్లు ఉన్నాయి అనమాట, అంటే ఒక బ్యాచ్ కి 12 మంది వెళ్తారు. అలాగే 5 నిమిషాలు అనమాట షో టైము. ఇవైతే చాలా పెద్దగా ఉంది, సో అందుకనే టీ కూడా తెచ్చుకున్నాము. మెల్లగా అలా రిలాక్స్ అవుతూ వెళ్తున్నాం అనమాట లోపలికి. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అది కూడా నేను. కష్టపడి వచ్చాము, ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది అనమాట. సో 12 మందిని పంపిస్తున్నారు కదా, మందే నెక్స్ట్ అనమాట, మన షిఫ్ట్ నెక్స్ట్. 4D సినిమా చూడడానికి లోపలికి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఏమైనా వాటర్ బాటిల్స్ కానీ వస్తువులు కానీ ఏమైనా ఉన్నాయంటే అక్కడ కబోర్డ్ లా ఉంది, అందులో పెట్టామన్నారు. అలాగే 4D సినిమా చూడడం కోసం 4D గ్లాసెస్ కూడా ఇచ్చారు మాకు. హలో, take off your 3D glasses. Using the stairs, please step off the platform.
సినిమా చూసి వచ్చామన్నమాట ఎంత బాగుందంటే చాలా బాగుంది తప్పకుండా ఈ హమాద్ పోర్ట్ వచ్చినప్పుడు ఇది ఎక్స్‌పీరియన్స్ చేసి తీరాల్సిందే మాకైతే చాలా బాగా నచ్చింది మా హర్వి అయితే ఏంటిది మొన్ననే రీసెంట్ గాడి కూడా సినిమాకి వెళ్ళామన్నమాట ఏంటిది ఆ సినిమా లగలేదు చుట్టూ కదలడము వాటర్ రావడము నీరు రావడము ప్రతి సినిమా అయితే అక్కడ వేస్తున్నారు ప్రొజెక్టర్లో అది చూసారు ఎంత క్యూ ఉందో మేమైతే లిటరల్గా 1.5 అవర్ నిలబడ్డాము క్యూలో అంతసేపు వెయిట్ చేసినందుకు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది सो अदी वीडियो वीडियो मी अंदर की नच्चिंदनि अनुकुंटुन्नानु ओकवेळ नच्चिनट्लयिते वीडियो लाइक चेयंडी चैनल नि तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो मल्ली ओक मंची वीडियोलो कलुस्तानु अंतवरकु स्टे ट्यून्ड बाय बाय।